కానిస్టేబుల్స్, రోడ్ నెంబర్ 12 జూబ్లీల్స్లో పోకరీలో బెడద ఎక్కువగా ఉందట. అక్కడికి మన కానిస్టేబుల్స్ పంపించండి. ఎవడన్నా అల్లరి చేస్తే అక్కడికక్కడే విరి చేయండి. ఓకే? ఏంటి, ఆఫీస్ లోపల ఉండాల్సిన వారు బయట ఉన్నారు. మీ జీప్ రాలేదా? చిన్న రిపేర్ వచ్చింది. నేను డ్రాప్ చేస్తాను, రండి. థ్యాంక్స్, కాస్త వెయిట్ చేస్తే వస్తుంది. ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేశారు. ఐ మీన్ జీప్ గురించి కాదు నేను అన్నది. మరి దేని గురించి? జీవితం గురించి. ఇంకెన్ని సంవత్సరాలు మీరు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు? ఇంకా ఏం అనుకోలేదు. అవసరం లేదనా? ఆప్యాయంగా అన్నం పెట్టే అమ్ముంది, నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరికితే? దొరికినప్పుడు ఆలోచిస్తాను. నన్ను అడుగుతున్నారు సరే, మరి మీరేం ఆలోచించలేదా? నేను ఆలోచించనక్కర్లేదు. వై? నీ కోరుకున్న మనిషి నాకు అందుబాటులోనే ఉన్నాడు. ఏదో ఒక రోజు ఊ అనకపోతాడా. బాయ్. బాయ్. నో 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 నో. పట్టపగలు, పెళ్లి మంటపంలో పెళ్లి కూతురు హత్య, హంతకుడు ఎవరో కనిపెట్టలేని పోలీసులు, మీ వల్ల ఏమవుతుందిరా? ఈ డిటెక్టివ్ వల్ల అవుతుంది. అటాక్ టు పోలీస్ స్టేషన్. కమ్ ఆన్ మురళి, కూర్చో. థాంక్ యూ. మ్యారేజ్ సీడీ తెప్పించాను, చూద్దాం. పెళ్లికొచ్చిన అందరినీ విచారించా, ఇతనొక్కడనే విచారించాలి. కానీ ముఖం సరిగ్గా కనిపించడం లేదు, ఇతన్ని అనుమానించొచ్చు. ఆఫ్ కోర్స్, అతను గెస్ట్ కాదని ఎలా చెప్పగలం? చెప్పలేము, కానీ ప్రయత్నిస్తే. గుడ్డివాని విచారించి ఏం లాభం? అతను ఎలా గుర్తుపడతాడు? ట్రై చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బ్లైండ్ మ్యాన్ ని తీసుకురండి. ఓకే మేడం. చూడు, మన ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫాస్ట్ అవ్వాలి, లేకపోతే మన. నమస్తే. మీరు లావణ్య పెళ్లికి వచ్చారు కదా? అవును సార్. ఆ అమ్మాయికి నేనే సంగీతం నేర్పాను. చాలా మంచి అమ్మాయి సార్, ఎంతో ఫ్యూచర్ ఉంది. అన్యాయంగా హత్యకు గురైంది అన్నట్టు ఆ రోజు మీరు ఓ వ్యక్తిని ఢీకొన్నారు, అతను మిమ్మల్ని పడిపోకుండా పట్టుకున్నాడు. అవును సార్. అతన్ని గుర్తుపట్టగలరా? తప్పకుండా గుర్తుపట్టగలను. అతనిది కండలు తిరిగిన శరీరం, ఉక్కు లాంటి బాడీ. మీరు అతన్ని ఎలా గుర్తుపడతారు? మీరెవరు? ఎస్ఐ మురళి గారు. కళ్ళు లేని గుడ్డి వాళ్ళం, స్పర్శ ద్వారా ఎవరినైనా గుర్తించగలం. చూడండి, అనుమానితుల్ని స్టేషన్కు పిలిపిస్తాం, మీరు వచ్చి వాళ్ళని గుర్తించాలి. అలాగే సార్. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా, నమ్మినోడి నమ్మకాన్ని బొమ్మ చెయ్య బతురా, పక్కవాడి జోలికప్పుడు నువ్వు పోనే పోకురా, అడ్డం వచ్చి నోడి తప్పు లేపి మరి చూపరా. ఆ మర్డర్ కేసు నువ్వే చూస్తున్నావు అనుకుంటాను. అవును సార్, కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది. ఎవరా నువ్వు? నేను ఎవరా? బాణం వేసినట్లుగా చేశాడంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మనవడేమో. ఛాతీ బిగబట్టి సంకెళ్లు తెంచినట్లు చేశాడంటే వీరపాండ్య కట్టబ్రహ్మన్ వంశం వాడై ఉంటాడు. పట్టపగలు, పెళ్లి పందిట్లో ఒక ఆడకూతుర్ని నవ్వ వధువుని చంపితే మీరేం చేస్తున్నారు? ఎస్, మీ వల్ల ఏమీ కాదని తెలుసు, అందుకే నేను వచ్చా. అంటించు, అలాగే ఉంచు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను. కర్మ కర్మ కర్మ, లోపల వీర లెవెల్లో బిల్డప్ ఇచ్చా, ఏం జరుగుద్దో ఏమో.
కస 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 నరికేస్తారు ఎలా పట్టుకోవాలబ్బా అంతకుడు అమ్మాయిని చూస్తున్నాడు కాబట్టి ఒక అందమైన అమ్మాయిని ఎరవేయాలి కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అమ్మాయిలు అమ్మాయిలు ఓ అమ్మాయిలు